చెప్పు భయ్యా. వాట్ మిస్టర్ చంద్ర బాబా భయపెట్టినట్టున్నాడు అబ్బాయి శ్రీనివాస్. అవునండి, లొకేషన్ లో మా హీరో గారు బాగా భయపెట్టేశారు మమ్మల్ని. అక్కడ కూడా భయపెట్టేశారా? ఏంటి ఏదో సమ్ దయ్యం లాంటిది ఏదో ఒక సీక్వెన్స్ కనిపించింది అందులో. ఏమంటారు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడే అది దయ్యంది సినిమాలో. ఫుల్ బాగా షూటింగ్ చేసినప్పుడే బాగా ఎంజాయ్ చేసాం, బాగా భయపడ్డాం, బాగా ఎంజాయ్ చేసాం షూట్ చేస్తున్నప్పుడు. బాగా నవ్వుకున్నాం. మీ రియల్ లైఫ్ లో ఎప్పుడైనా దయ్యాన్ని చూసారా? లేదండి. దయ్యాన్ని దయ్యాన్ని చూడలేదు, కానీ రవిని చూసా. వాడుండగా దయ్యం ఎందుకు వస్తుంది? వాడు 4-5 సంవత్సరాలు చేశాడు నాతో. ఓకే, అందుకనే మీకు రావట్లేదు. రాదు కూడా. ఇంటి ముందు దిష్టి బొమ్మకు బదులు ఆయన ఫోటో పెట్టుకుంటారా మీరు? ఏదండి, ఇంటి ముందు దిష్టి బొమ్మ బదులు ఆయన ఫోటో పెట్టుకుంటారా? రోజు ఒక బొమ్మ వాడితే పంపిస్తుంటాడు. ఓకే, సో ప్లీజ్ చెప్పండి. థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం. అల్లుడు అదూర్స్, చాలా రోజుల తర్వాత చాలా మంచి క్యారెక్టర్ చేశాను ఈ సినిమాలో. చాలా పెద్ద క్యారెక్టర్ చేశాను. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. అండ్ మీరు ఇచ్చిన క్యారెక్టర్ నేను తప్పకుండా ఎంత కొంత న్యాయం చేశానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ నేను ఈ సినిమాలో సోను సూద్ గారికి అసిస్టెంట్గా చేశాను. ఈ పాండమిక్ టైంలో సోను సూద్ గారు అంటే మనకి ఎంత గొప్ప వ్యక్తో, ఎంత గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తో మనకు అందరికీ తెలిసిందే. ఆయనతో ఈరోజు ఫోటో దిగడానికి చాలామంది పోటీ పడుతున్నారు. అలాంటిది ఆయనతో నేను 30 రోజులు కలిసి పనిచేసే అవకాశం ఇచ్చారు మా సంతోష్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ హీరో సాయి గారు ఈ సినిమాలో ఎంత ఎనర్జెటిక్గా చేశారో, అంటే కొత్త పర్ఫార్మెన్స్ని చూస్తారు హీరో మా సాయి గారిది. ఎందుకంటే ఇంతకుముందు సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్ వేరు, దీంట్లో కామెడీ నుండి యాక్షన్ నుంచి ఆల్ టైప్ ఆఫ్ యాక్షన్ దీంట్లో ఉంటుంది. ఎంటర్టైన్లో చాలా కష్టపడి చేశారు. లొకేషన్లో 1-4 సార్లు రిహార్సల్ చేసి నేనే షాక్ అయ్యాను. అయ్యో, ఆయనే అంత కష్టపడుతున్నారు, అంత ఉండి మనం ఎంత కష్టపడాలని ఒక ఇది వచ్చింది నాకు. రియల్లీ సార్, ఈ సినిమాతో మీకు ఒక లెవెల్లో వస్తుంది పేరు పర్ఫార్మెన్స్ పరంగా. తప్పకుండా మీరు రీచ్ అవుతారు. అన్నీ ఒక కామెడీని కూడా మీరు ఎంత చేయగలరో ఈ సినిమాతో ప్రూవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కోఆపరేషన్ మీతో చేసినందుకు. అండ్ ఈ సినిమా దసరాకి వస్తుంది, సారీ సంక్రాంతికి వస్తుంది 15th. దసరా వరకు ఆడాలి, సంక్రాంతి నుంచి దసరా వరకు, అలా కోరుకోండి మీరు. థ్యాంక్ యూ. జనవరి 15th వస్తుంది. ఈ పాండమిక్ టైంలో మనం 8-9 మంత్స్ నుంచి మానసికంగా ఎంత గురవుతున్నామో, ఎంత స్టక్ అయి ఉన్నామో మనందరికీ తెలుసు. ఈ సినిమా చూసిన తర్వాత మొత్తం మనం ఎన్ని రోజుల నుంచి పడ్డ ఇబ్బందులన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకొని ఫ్యామిలీతో వచ్చి హాయిగా నవ్వుకొని వెళ్ళే సినిమా ఇది. దీంట్లో నో డౌట్, ఫుల్ ఎంటర్టైన్, ఫుల్ యాక్షన్, అండ్ బాగా ఫన్నీ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాలో. ఒక బిర్యానీలా ఉంటుంది సినిమా, ఫుల్ ప్యాక్డ్గా, ఎక్కడ ఇది లేకుండా చక్కగా చూసి నవ్వుకొని ఎంజాయ్ చేసుకొని వెళ్తారు. నేను 100% హోప్ ఇస్తాను. మేము షూటింగ్ చేసినప్పుడు బాగా ఎంజాయ్ చేసాం ఈ సినిమాని. తప్పకుండా ఈ 15th మీ ముందుకు వస్తున్నాం సంక్రాంతికి. తప్పకుండా మమ్మల్ని బ్లెస్సింగ్ చేసి 14th రిలీజ్ అవుతుంది సినిమా. తప్పకుండా మీ బ్లెస్సింగ్ మాకు ఇచ్చి మా క్రూని మీరు బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ గారు గొర్రెల సుబ్రహ్మణ్యం గారు చాలా మంచి ప్రొడ్యూసర్, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించారు. ఇలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి మనకు చాలా అవసరం సార్. మీరు తప్పకుండా ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి ఈ సినిమా మంచి మీకు పేరు తెచ్చి మంచి లాభాన్ని చేకూర్చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చంద్ర పెద్దనాన్న. సంక్రాంతికి పెద్దనాన్నలు, బాబాయిలు, అత్తలు, పిన్నులు ఇంట్లో బోలెడంత సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత ఫైనలీ మనసు ఆహ్లాదం కోసం ఎక్కడికి వెళ్తాం? థియేటర్కే కదా వెళ్తాం. వెళ్ళండి, జనవరి 14th అల్లుడు అదుర్స్ అనిపించేస్తాడు అంతే. అందులోనూ మా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి అల్లుడు టైటిల్ బాగా కలిసి వస్తుందండి. అల్లుడు సీను ఆల్రెడీ హిట్, ఇప్పుడు అల్లుడు.